हाय वेलकम टू नाज़ एड्युकेशनल अकाडमी ऑफ एक्सलेंस तेलंगाणालो स्पोर्ट्स कोटालो जरिगिन जूनियर पंचायती कार्यदर्शुल नियमकान्नि प्रभुत्वं रद्दु चेसिंदी। दीनिकी गल कारणालु इलागुन्नायि। 2019లో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది వెలువరించింది। ఈ నోటిఫికేషన్ లో 172 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ చేయడం జరిగింది। 172 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద రిజర్వ్ చేయడం జరిగింది। సో అయితే ఆ సమయంలో ఈ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు కూడా అందరి అభ్యర్థుల్లాగానే రాత పరీక్ష నిర్వహించి అందులో 172 పోస్టులో 98 పోస్టులను భర్తీ చేయడం జరిగింది। అయితే దీంతో కొంతమంది అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించడం జరిగింది। స్పోర్ట్స్ కోటా క్రింద స్పోర్ట్స్ యొక్క మెరిట్ని చూసి అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉంటుంది, అంతేగాని అభ్యర్థులను అందరి అభ్యర్థుల్లాగా రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం సరికాదు అని కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది। ఫైనల్గా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక తీర్పును ప్రకటించింది। ఆ తీర్పు సారాంశము ఈ 172 పోస్టులను 172 పోస్టులను కూడా స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ యొక్క మెరిట్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ చేయవలసి ఉంటుంది। సో వీళ్ళకి రాత పరీక్ష ఆధారంగా నియామకాన్ని చేపట్టకూడదు అనేటటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది। ఇది తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు। దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 172 పోస్టులను రద్దు చేసేసింది, పూర్తిగా రద్దు చేసేసి ఈ 172 పోస్టులతో స్పెషల్గా స్పోర్ట్స్ కోటా క్రింద ఒక నోటిఫికేషన్ను అతి త్వరలో జారీ చేయనున్నది। అయితే ఎవరైతే ఈ ఉద్యోగాలకి స్పోర్ట్స్ కోటా క్రింద నియమితయ్యారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది। అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ 172 స్పోర్ట్స్ కోటాలో 98 మంది రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడ్డారు, ప్రస్తుతానికి వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు తేలనున్నది। ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టినట్లయితే ఇది స్పోర్ట్స్ కోటా కింద జూనియర్ పంచాయతీ ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్నటువంటి అభ్యర్థులకు నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం। ఈ 172 పోస్టులకు సంబంధించి త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ని జారీ చేయనున్నది। ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబోతున్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల స్పోర్ట్స్ కోటా। దీంట్లో కేవలం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలే అయితే ఉంటాయి। సో ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్లో మెరిట్ ఉండి సర్టిఫికెట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇది ఒక అద్భుత అవకాశం। సో ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్। ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ।